వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తున్నామని కేంద్రం అసత్యాలు చెబుతుందని మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని కేంద్రం మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ఏపీ రైతుల పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. ఈ ఉదయం జిల్లాలో 3 కోట్లతో నిర్మించి తలపెట్టిన వ్యవసాయ శాఖ కార్యాలయ నూతన భవనానికి మంత్రి సోమిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈరోజు కృష్ణా జిల్లా జాయింట్ డైరెక్టర్ కార్యాలయ సమూహం మొత్తం 3 కోట్ల రూపాయలు అవుతుంది, వ్యయం అవుతుంది. 3 కోట్ల రూపాయలతో కృష్ణా జిల్లా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కార్యాలయానికి ఇప్పుడు శంకుస్థాపన చేసినాము. అందరూ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ వచ్చినారు. ఇది అసలు మెయిన్ పెద్ద జిల్లా, కృష్ణా జిల్లా అంటే వ్యవసాయం జిల్లా. ఇప్పటిదాకా దానికి కార్యాలయం లేకుండా పోయింది. ఇప్పుడు 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశాం. వెంటనే కన్స్ట్రక్షన్ కూడా మొదలవుతుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు తెచ్చాం. పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టాం. ఈ సంవత్సరంగా 19 వేల చిల్లర కోట్లు పెట్టాం. అదనంగా పంటలు కొనుగోలు కోసం, ఎంఐఎస్ కోసం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కోసం ఇంకొక 500 కోట్ల రూపాయలు పెడతా ఉన్నాం. ఎక్కడ రైతులకి కొత్త పద్ధతులు, సాంకేతిక విధానాలు దేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా వాటిని మన రాష్ట్రంలో రైతులకు అందించడానికి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి అన్ని చర్యలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. దాని పర్యవసానం ఈరోజు అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 17-18 12.3%, హార్టికల్చర్లో 17.16%, మొత్తం ఆల్ ఇండియా అగ్రికల్చర్ 5.9% ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 12.3%, హార్టికల్చర్ దేశంలో 8.2% ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 17.16% వచ్చింది. ఓవరాల్గా వ్యవసాయ అనుబంధ రంగాల్లో, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లో 17.76% మనం గ్రోత్ రేట్ సాధించాం. అది 17.76 ఆంధ్రప్రదేశ్ అయితే భారతదేశం ఆల్ ఇండియా లెవెల్లో ఓన్లీ 6.32 వాళ్ళు సాధించడం జరిగింది. జీఎస్డీ కంట్రిబ్యూషన్ అయితే 34.4% జీఎస్డీపీలో 34.4% ఆంధ్రప్రదేశ్ అయితే ఇది హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే 34.4% జీఎస్డీపీ కంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్లో రావడం అనేది దేశంలో మొదటి రాష్ట్రం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటుండా. అనేక నిర్ణయాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. రైతుకి పెట్టుబడికి 50% అదనంగా మేము ఎంఎస్పి ఫిక్స్ చేస్తున్నాము అంటున్నారు. అది వాస్తవం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్యాడీకి 2017-18 ఫైన్ వెరైటీకి, గ్రేడ్ ఏ వెరైటీకి 1590 రూపాయలు క్వింటాల్ పెట్టారు. మేము 2500 పైన రికమెండ్ చేశాం. రైతుకి ఎంత పెట్టుబడి అవుద్ది, ఆ కుటుంబం దాని మీద పనిచేసే దినాలెంత, ఇవన్నీ కలిపితే 2500 చిల్లర ఎంఎస్పి రావాల క్వింటాల్కి. నువ్వు 1590 రూపాయలు ఇచ్చారు, చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్నకి, జొన్నకి ఎంఎస్పి ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం, కానీ మేము నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయము అంటారు. నువ్వు కొనుగోలు చేయని దానికి ఎంఎస్పి ఎందుకు ఫిక్స్ చేయాలా? రైతులు పండించిన పంటలు మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు మీరు కొననప్పుడు ఎందుకు ఫిక్స్ చేయాలా? ఈరోజు మేము కొంటున్నాం. రాష్ట్రం మా పరిస్థితులు ఎట్టున్నా, కేంద్రం సహకరించినా సహకరించకపోయినా, మొక్కజొన్న పండించిన రైతులకి క్వింటాల్కి 100 రూపాయల లెక్కన 20 క్వింటాల్, ఒక రైతుకి 20,000, 200 కోట్ల వద్దా, 300 కోట్ల వద్దా, మొత్తం రాష్ట్రంలో పండించిన ప్రతి మొక్కజొన్న రైతుకి మేము ప్రొక్యూర్ చేసేదానికి సిద్ధపడ్డాం. లాస్ట్ ఇయర్ మిరప ఇదే పరిస్థితి వస్తే క్వింటాల్కి 1500 లెక్కన ఒక రైతుకు 30,000 లెక్కన ఇచ్చేసాం, 150 కోట్లు ఖర్చు పెట్టాం. లాస్ట్ ఇయర్ పసుపుకి మీరు ఎంఎస్పి ఫిక్స్ చేయకపోతే క్వింటాల్కి 6,500 ఫిక్స్ చేశాం. సెకండ్ వెరైటీ 6,000 ఇచ్చాం, 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఈరోజు కందులకి మీరు 56,000 టన్నులు ఇస్తే మేము అడిషనల్గా 96,000 టన్నులు కొన్నాం.
500 చిల్లర కోట్లు అదనంగా మేము పెట్టుబడి పెట్టాం. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలో ఒక రాష్ట్రం. మీరు ఇక్కడ పండిన పంట 40% నాఫైడ్గా కొంటామని చెప్పిస్తున్నారు కేంద్రం. ఆంధ్ర రాష్ట్రంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చిన ప్రొడక్షన్ లో 90% మీరు కొనేస్తున్నారు నాఫైడ్ ద్వారా. అక్కడ ఒక పద్ధతి, ఇక్కడ ఒక పద్ధతి. ఇది కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి చాలా పక్షపాతంగా వ్యవహరిస్తా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయము, ఇతర బీజేపీ ఇతర రాష్ట్రాలకు ఒక న్యాయము. అక్కడ రైతులే, ఇక్కడ రైతులే. దేశం మొత్తం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మోడీ గారిని. 130 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీ రాష్ట్రాలకు ఒక న్యాయము, ఇతర రాష్ట్రాలకు ఒక న్యాయం చేయమని చెప్పి ఎవరు చెప్పలా. ఇది న్యాయం కాదు, పద్ధతి కాదు అని చెప్పేసి మేము కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక నుంచి అయినా కేంద్రం నిష్పక్షపాతంగా ఈ దేశంలో రైతులందరినీ ఒకే ఘాట కట్టేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 14 ఎన్నికల సమయంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ 3 ఏళ్లలో ఈ దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. స్వామినాథన్ కమిషన్ ని అమలు చేస్తాం, సిఫార్సులను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి రైతుల్ని దగా చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అక్కడ రైతులు ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్ అంతా కూడా మార్కెట్ ద్వారా కొంటా ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మరి వాళ్లు సహకరించకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి రైతు శ్రేయస్సు ప్రభుత్వం నడుపుతూ మరి వ్యవసాయాన్ని పండగలా మార్చేదానికి అత్యధిక బడ్జెట్, గతంలో ఏ ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కేటాయించినటువంటి బడ్జెట్ ను కూడా విడిపోయిన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో రైతన్న కోసం ఎంఎస్పీ ధరలు గాని, మినుములు గాని, మళ్ళీ మిర్చి గాని, అలాగే ప్యాడీ గాని పెద్ద ఎత్తున ఎక్కడ ఏ రైతన్నకి ఆపద వచ్చినా సరే ఈ ప్రభుత్వం నేనున్నానని అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి జరుగుతా ఉంది. ఇవాళ ఈ కృష్ణా జిల్లాలో ఇక్కడ మరి అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నటువంటి ఆక్వా రంగం ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా గాని, కృష్ణా జిల్లా గాని, ఈస్ట్ గోదావరి జిల్లా గాని, మరి ప్రధానంగా ఇవాళ రాజధాని అయినాక ఒక జేడీ కార్యాలయాన్ని, జాయింట్ డైరెక్టర్ గారి కార్యాలయాన్ని, అలాగే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ని 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ నా నియోజకవర్గ సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషం. భవిష్యత్తులో మరింతగా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా రైతన్నకి వ్యవసాయాన్ని పండగ చేసి రైతన్నకి అండగా నిలబడటం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి 24,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో రైతన్నకి ఇంకా మెరుగైనటువంటి పండగ రాబోతా ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఇక్కడ కృష్ణా జిల్లాలో రైతు రథం కింద 1,050 ట్రాక్టర్లు మీకు ఇచ్చాం. ఒక్క కృష్ణా జిల్లాలో రైతు రథం కింద రుణమాఫీ కింద 4,42,000 మంది రైతులకి 1,520 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద పోతుంది. దాంట్లో ఇప్పటికే 1,026 కోట్ల రూపాయలు వాళ్ళకి విడుదల చేయటం కూడా జరిగింది. దాదాపు 8,607 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇచ్చాం. మరొక 623 కోట్లు 14,46,000 మంది కౌలు రైతులకు కూడా మరొక 623 కోట్లు. అంటే ఇప్పటికీ కౌలు రైతులకు ఈ రాష్ట్రంలో చరిత్ర 3,000 చిల్లర కోట్లు కౌలు రైతులకు రుణాలు ఈ రాష్ట్రంలో ఉండే రైతులకి. కృష్ణా జిల్లాలో కౌలు రైతులకి 623 కోట్లు ఇచ్చాం. మొత్తం ఈ కృష్ణా జిల్లాలో పంట రుణాలు 8,607 కోట్ల రూపాయలు పంట రుణాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇవి దాదాపు 15,000 క్వింటాళ్లు వరి, మినుము, పెసర, కంది విత్తనాలు 1,12,00,000 రూపాయలతో సబ్సిడీ. ఇవన్నీ కృష్ణా జిల్లాకి ఏమేమి చేశామో మీకు నోట్ ఇస్తాము, దాన్ని ఫాలో కావాలి. మీరు అందరు తీసుకోండి, ఇప్పుడు లోన్ ఎలిజిబిలిటీ. ఆధార్ కార్డు మీద ఇస్తే ఇబ్బంది పడరు కౌలు రైతు. వాళ్ళు సర్వే నెంబర్లు 100 ఇల్లు గల భూములు మేమే ఎందుకు ఇవ్వాలి మీకు? అసలు మీరు తోలేరు కదా, దాన్ని తోలంగా మిలుస్తారా ఇది మీకు అని గొడవ చేస్తున్నారండి. ఎల్ఈసీలు ఇచ్చిండారా? ఎల్ఈసీ లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ లేవండి. అదమ్మా, మన డిపార్ట్మెంట్ లో ఎవరికి అవసరం అయితే వాళ్ళకి లోన్. మీకు క్రాప్ లోన్ వచ్చిందా? ఏమయ్యా పెద్ద నాయన, నీకు క్రాప్ లోన్ వచ్చిందా?
కౌలు చేసే వాళ్ళకే ఈ సంవత్సరం ఫస్ట్ స్టేట్ మంది ఫస్ట్ రాట్ ఎంపీఓస్ ఏఈఓస్ ఏఓస్ ఇవ్వాల. మీరు అడిగితే అక్కడ మండలంలో ఉండే కార్యాలయం సిఓసి ఇవ్వండి, ఎల్ఈసి ఇవ్వండి, సిఓసి ఇవ్వండి, కల్టివేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఏది ఇచ్చినా లాస్ట్ ఇయర్ 58,000 ఇచ్చాం. 58,000 మందికి మీరు ఒకటి తెలుసుకోండి, మీరు కల్టివేట్ చేస్తున్నారని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీద మీకు బ్యాంకు రుణం వస్తుంది, ప్లస్ వడ్లు అమ్ముకునే దానికి అవకాశం. మీరు